నెల 25న పేదలకు ఇళ్ల పట్టాలు అందజేస్తామని అనకాపల్లి ఎమ్మెల్యే గుడిమాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని నెహ్రూ చౌక్ జంక్షన్ నుంచి రింగ్ రోడ్ జంక్షన్ వరకు లబ్ధిదారులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరు దిలీప్ కుమార్, పార్లమెంట్ పరిశీలకుడు దాడి రత్నాకర్, పార్టీ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు, మండల పార్టీ అధ్యక్షులు గొర్ల సూరిబాబు, జోనల్ కమిషనర్తో పాటు పలువురు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి క్రిస్మస్ పర్వదినాన రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది పేదవారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం చేస్తా ఉన్నాం. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా ఇవ్వని విధంగా మొట్టమొదటిసారిగా 30 లక్షల మంది పేదవారికి ఒక ముఖ్యమంత్రి ఇవ్వడం అనేటువంటిది ఒక గొప్ప కార్యక్రమం. మరి అటువంటి గొప్ప నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారిని గుర్తించి వారందరికీ ఒక గూడు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ బృహత్తరం అనేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఉండాలని, వారితో పాటు పట్టణాల్లో మరి ముఖ్యంగా అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఏపీ టిట్కో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కేవలం 1 రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి ఉచితంగా ఇస్తామని చెప్పినటువంటి ఇంటిని రేపు ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా వారికి అందజేస్తాం. మరి ఇంత పెద్ద ఎత్తున ఒక ముఖ్యమంత్రి ఇన్ని లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి వాటిలో ఇల్లు కూడా రానున్నటువంటి 3 సంవత్సరాల్లో కట్టించేవాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ముందుకెళ్తామన్నారు. దానికి అందరి సహకారం, ప్రజల సహకారం, దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారం ఉండాలని, ప్రతిపక్షాలు చేసేటువంటి ఏ విమర్శల్ని దయచేసి నమ్మద్దు అని చెప్పి కూడా మీ ద్వారా వారందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.